ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సేఫ్గా ఉన్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను ఒక బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో మీకు చేసి చూపిస్తానండి అది ఏంటో మీకు తెలిసే ఉంటుంది సోప్ మేకింగ్ అండి శాండిల్ సోప్ మేకింగ్ అది ఎలా చేయాలి దానికి ఏం కావాలన్నది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఏంటంటే నేను డీ రూట్స్ అని ఉందండి నేను అక్కడ అమెజాన్ నుంచి ఈ సోప్ బేస్ ఒకటి తెప్పించుకున్నాను వన్ కేజీ అండి ఫోర్ హండ్రెడ్ పడింది అల్ట్రా క్లియర్ సోప్ బార్ అని ఉంది ఇది ఇది ఏంటంటే అంతకుముందు నేను వేపాకుతో సోప్ తయారు చేశానండి అప్పుడు కొద్దిగా పీస్ నేను కట్ చేశాను అది వీడియో ఉంది డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్లో కానీ పెడతానండి మిగతాది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఓన్లీ సోప్ బేస్ అనమాట ఇది ఇది వన్ కేజీ అండి అప్పుడు ఒక పావు కేజీ దాకా కట్ చేసాను ఇప్పుడు ఒక పావు కేజీ అంటే అట్లా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అది కట్ చేస్తున్నాను చాలా మెత్తగా ఉంటుంది కానీ కాస్త హార్డ్గా ఉంటుందండి కట్ చేసేటప్పుడు కొంత పీస్ తీసుకున్నాను నేను పీస్ తీసుకుని చిన్న చిన్న బ్లాక్స్గా కట్ చేస్తున్నాను ఇదంతా సోప్ బార్ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది మనము డబల్ బాయిలింగ్లో మనము దీన్ని కరిగిస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలండి శాండిల్ సోప్ నేను తయారు చేస్తున్నానండి ఈ కాలము శాండిల్ సోప్స్ శాండిల్ పౌడర్ మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా అది కొనే దానికంటే కూడా మనం ఇంట్లో చాలా త్రీ ఇంగ్రీడియంట్స్తోనే నేను చాలా సింపుల్గా చేశానండి అది ఎలాగో చూద్దాము ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్న తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని స్టవ్ మీద కొన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా వేడయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకొక గిన్నె పెట్టుకుని మనం బ్లాక్స్గా కట్ చేసుకున్న ఈ సోప్ బార్ని వేసుకుని దీన్ని డబల్ బాయిలింగ్ అంటారండి డైరెక్ట్గా మనం వీటిని కరిగించకూడదు ఇవి వేడి నీటిలో పెడితే ఏంటంటే అది కరుగుతూ ఉంటుంది నెమ్మదిగా మనము విస్కర్ ఏమన్నా ఉంటుంది కదా ఎగ్ అది బీట్ చేస్తుంటాము దాంతో చేసుకోవాలండి నేను ఇప్పుడు గంధం పౌడర్ తీసుకున్నాను ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి ఇదేమో సోప్ మౌల్స్ అనమాట ఇది కూడా నేను అమెజాన్లో తెప్పించను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సోప్ మౌల్స్ ఇది ఇదైతే బాగా బార్స్ బాగా వస్తాయి అనమాట బ్రేక్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడు ఈ కరిగించింది నేను పక్కన పెట్టుకున్నానండి బాగా వేడిగా ఉండాలి నీళ్ళు జాగ్రత్తగా ఉండాలండి స్కిన్ అది పడకుండా ఇప్పుడు దీంట్లో నేను పౌడర్ ఈ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ను బాగా విస్కర్తో బాగా బీట్ చేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే సోపు సోప్ బార్ ఒకటి అది ప్లస్ గంధం పౌడరు వీలైతే మీకు ఉంటే ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి నాకు దొరకలేదు కాబట్టి నేను కొబ్బరి నూనె వాడుతున్నాను ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే ఏంటంటే మళ్ళీ ఈ శాండిల్ స్మెల్ అనేది పోతుందండి మళ్ళీ ఆ స్మెల్ వస్తుంది ఓన్లీ త్రీయేనండి సోప్ బార్ ఒకటి ఇది గంధం పౌడరు ప్లస్ కొద్దిగా ఆయిల్ కొబ్బరి నూనె అన్ని కాలాల్లో కూడా మంచిదే కాబట్టి నేను కొబ్బరి నూనె యూస్ కొబ్బరి నూనె యూజ్ చేశానండి ఇప్పుడు మౌల్డ్స్లో మనము వేడిగా ఉండగానే ఇది సిలికాన్ మౌల్డ్ అండి వేడిగా ఉండగానే మనం వేసేసుకోవాలి అన్నిట్లోకి ఇక్కడ ఫోర్ షేప్స్ ఇచ్చారండి చాలా బాగున్నాయి షేప్స్ కూడా మౌల్డ్లో వేసుకుని మనము డీప్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత తీసుకుని చూడాలండి ఎంత గట్టి గట్టిపడిపోయినాయి అండి ఇవి ఇట్లా ఈజీగా తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట నేను ఇదివరకు వేప సోపులు చేసినప్పుడు స్టీలు బౌల్స్లో అది వేసాను కొద్దిగా కష్టమైంది తీయడానికి ఇదైతే బాగుందండి చూడండి మనకి ఇది ఇది అయితే అచ్చం సంతూర్ లాగే ఉంది ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి మనకి ఈ సమ్మర్లో ఈ సోప్స్ చాలా ఉపయోగపడతాయండి స్కిన్కి రీఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మంచి స్మెల్ వస్తుంది గంధం గురించి తెలిసిందే కదండి గ్లోయింగ్ వస్తుంది సమ్మర్కి మాత్రం బాగా యూజ్ఫుల్ అండి ఇది ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటి అన్నీ తీసేసుకోవాలి చూసారా నాకు ఆ పావు కేజీ ఆ బార్ తోటి ఫోర్ సో ఫోర్ సోప్స్ వచ్చాయండి గోండి ఇప్పుడు నేను వాష్ చేసుకున్నాను ఎంత గట్టిగా ఉందో చూడండి సోపు వాష్ చేసుకున్న నొరగ కూడా బాగానే వస్తుంది ఓకేనా అండి ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నానండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పిక్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్